మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ మొహమ్మద్ ఖాన్. ఫ్రెండ్స్, నేను హోమియోపతి ఆయుర్వేద డాక్టరు, మాది కడప. ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక రేర్ బోన్ ఫ్రాక్చర్, రేర్ కండిషన్స్. బోన్ ఫ్రాక్చర్ అయితే దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఏం లేదు, దానికి సర్జరీ అని నానా ఏంటంటే అన్నీ చెప్తారు. ఎక్కడైనా సరే మన బాడీలో బోన్ ఫ్రాక్చర్ అయితే మనకు కావాల్సిన పుత్తూరు ఏదో వైద్యం చేసుకుంటారు. దాంతోపాటు తొందరగా మనం క్యూర్ కావాలా, ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఒక దాదాపుగా ఒక 5 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ వాడితే మీకు బోన్స్ తొందరగా సెట్ అవ్వడంతో పాటు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు న్యాచురల్గా ముందు ఏ రకంగా ఉంటారో ఆ రకంగా మీరు మీ యొక్క లైఫ్ ఉంటుంది, చాలా బాగుంటుంది, తొందరగా కోలుకొని చాలా యాక్టివ్గా ఉంటారు. దానిలో ఫస్ట్ ప్రోడక్ట్ కుర్కుమిన్. ఈ కుర్కుమిన్ ప్లస్ క్యాప్సిల్స్ అంటే పసుపు. పసుపు అంటేనే ఆయుర్వేదిక్లో ఒక మంచి గుర్తింపు ఉంది. సర్వరోగ నివారణి అంటారు, యాంటీబయాటిక్ అంటారు దీన్ని. ఈ యొక్క ప్రోడక్ట్ వాడడం ద్వారా టోటల్గా మన బోన్స్లో వచ్చేసేసి మంచి స్టామినా వచ్చేస్తుంది. ఇదొక ప్రోడక్ట్ కుర్కుమిన్. దాని తర్వాత వచ్చేసేసి ఫ్లాక్స్ ఆయిల్. ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఏం చేస్తా అంటే టోటల్గా మన బాడీలో రక్త ప్రసరణ బాగా అయ్యేటట్టు చేస్తుంది. ఏమైనా బ్లాకేజ్ ఉంటే కన్నా ఆ బ్లాకేజ్ను క్లియర్గా చేస్తుంది. ఇదొక ప్రోడక్ట్, సెకండ్ ప్రోడక్ట్ ఫ్లాక్స్ ఆయిల్. తర్వాత దాని తర్వాత థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి గ్లూకోసమైన్. ఈ గ్లూకోసమైన్ ఏం చేస్తుంటే మన బోన్స్లో ఉండేటువంటి కార్టిలేజ్ అనే పదార్థం, అంటే ఎక్కడైనా జాయింట్స్లో మనకు బ్రేకేజ్ వచ్చింది అనుకోండి, అక్కడ మనకు ద్రవం ఉంటుంది, కార్టిలేజ్ అనే ద్రవం. ఆ కార్టిలేజ్ యొక్క ద్రవాన్ని ఉత్పన్నం, అంటే కార్టిలేజ్ యొక్క ద్రవం తయారయ్యేటట్టు చేస్తుంది. అక్కడ వచ్చేటువంటి కీళ్ళ మరియు ఎముకలను ఆరోగ్యంగా ఉండేట్టు చేసి తొందరగా కోలుకునేటట్టు చేస్తుంది. తర్వాత కాల్షియం. కాల్షియం అంటేనే పేరులోనే ఉంది, ఇది ఒక బోన్కు సపరేట్గా వాడొచ్చింది దీనికి. ఎందుకంటే మన బోన్స్ తొందరగా స్ట్రాంగ్గా కావాలంటే కంపల్సరీ కాల్షియం టాబ్లెట్స్ వాడాలి. మనం అల్లోపతి కాల్షియం టాబ్లెట్స్ వాడితే దాంట్లో టోటల్గా కెమికల్ ఉంటుంది కాబట్టి మోకాల్లో గుజ్జు అరిగిపోతుంది, మోకాల ప్రాబ్లం వస్తుంది. మన కాల్షియం టోటలీ న్యాచురల్. మన ప్రోడక్ట్స్ వాడితే కాల్షియం మన బాడీకి ఎంత కావాల్సిందో అంత కరెక్ట్గా ఉపయోగిస్తుంది. తర్వాత దాని లాస్ట్ ప్రోడక్ట్ కొల్లాజన్. ఈ కొల్లాజన్ ఏం చేస్తుందంటే ఇది టోటల్గా మన శరీరంలో ఉండేటువంటి ఒక ప్రోటీన్. ఇది మన బాడీలో ఉంటుందన్నమాట, కొల్లాజన్ అనేది ఒక ప్రోటీన్. ఇది ఏం చేస్తుందంటే మన యొక్క బోన్స్, మన యొక్క మూమెంట్స్ అవ్వడానికి, ఎట్లా మనం వంగడము లేయడము అట్లా మూమెంట్స్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. టోటల్ ఫ్రెండ్స్, ఈ యొక్క 5 ప్రోడక్ట్స్, ఒకటి వచ్చేసి కుర్కుమిన్ ప్లస్, సెకండ్ ఫ్లాక్స్ ఆయిల్, థర్డ్ కాల్షియము, ఫోర్త్ గ్లూకోసమైన్, ఫిఫ్త్ వచ్చేసి కొల్లాజన్. ఈ 5 రకాల ప్రోడక్ట్స్ మనం కంటిన్యూషన్గా తీసుకుంటే మనలో ఉన్నటువంటి బోన్ ఫ్రాక్చర్, మన బాడీలో ఎక్కడైనా సరే బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఈ 5 రకాల ప్రోడక్ట్స్ తీసుకుంటే మనం తొందరగా కోలుకోవడంతో పాటు మనం ఫస్ట్ ముందు ఎట్లా ఉండింటామో అదే స్టేజ్లో మనం వచ్చేస్తాము. ఈ బోన్ ఫ్రాక్చర్తో పాటు ఈ ప్రోడక్ట్స్ వాడడం ద్వారా మనకు ఎటువంటి మోకాల నొప్పులు కానివ్వండి, తర్వాత మోకాళ్ళలో మన జాయింట్స్లో ఉండేటువంటి ఈ కార్టిలేజ్ యొక్క ద్రవము, కార్టిలేజ్ అంటే ద్రవం అంటే జిగురు పదార్థము, ఆ జిగురు పదార్థం యొక్క లోపం ఉన్నా కూడా ఇది ఫుల్ఫిల్ చేసేస్తుంది. తర్వాత మన బాడీలో టోటల్గా రక్త ప్రసరణ బాగా అయ్యేటట్టు చేస్తుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే స్కిన్ బాగా గ్రోగా అయ్యేటట్టు చేస్తుంది. తర్వాత వచ్చేసి మన యాంటీబయాటిక్గా మన బాడీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఇప్పుడు చెప్పే సప్లిమెంట్స్ ఏవి కూడా ఓన్లీ పర్టికులర్గా ఫలానా డిసీజ్కే అని ఏమి లేదు, ఇది సర్వరోగాలకు, ప్రతి ఒక్క రోగాలకు కూడా ఉపయోగపడుతుంది. ఒక్కొక్క దానికి కొన్ని కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా వాడచ్చు, దీనికి ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. ఒక ఈ టాబ్లెట్స్ అన్నీ కూడా ఆఫ్టర్ మిల్సే, ఈ కొల్లాజన్ కూడా ఆఫ్టర్ మిల్సే, మొత్తం 5 రకాలు ఉన్నాయి, 5 రకాలు కూడా ఆఫ్టర్ మిల్స్. మంచి యొక్క కండిషన్స్ని బట్టి వాడాలా, ఓకేనా ఫ్రెండ్స్? ఏజ్ను బట్టి, తర్వాత వాళ్ళ యొక్క కండిషన్స్ని బట్టి ప్రాబ్లం చిన్నగా ఉంటే కొన్ని ప్రోడక్ట్స్, 2-3 ప్రోడక్ట్స్ ఉపయోగించవచ్చు. ప్రాబ్లం ఎక్కువ ఉంటే అప్పుడు 5 రకాల ప్రోడక్ట్స్ ఉపయోగించాల్సి వస్తుంది. మంచి కండిషన్స్ని బట్టి, ఈ యొక్క డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ బట్టి వాడాలా, ఓకేనా ఫ్రెండ్స్? ఫర్దర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.